ప్రేక్షకులందరికీ की శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఈ సంవత్సరం మీ జీవితాల్లో అన్ని ఆనందాలను ఇవ్వాలని ఆశిస్తూ ఉగాది శుభాకాంక్షలు। మొదట ఉగాది పర్వదిన సమయంలో గ్రహస్థితి ఎలా ఉందనే విషయాన్ని గమనిస్తే గనక ఏప్రిల్ 13వ తేదీ నుండి గురుడు తన స్వక్షేత్రమైన మీనరాశికి సంచారం జరుగుతుంది, రావడం జరుగుతుంది। అలానే రాహుకేతువులు కూడా ఏప్రిల్ 26వ తేదీ వృషభం నుండి మేషానికి రాహు, వృశ్చికం నుండి తులకి కేతువు మార్పనే జరుగుతుంది। మొత్తం ఆదాయ వ్యయాలను గనక గమనిస్తే మనము సర్వ ఆదాయము 87, సర్వ వ్యయము 93 వస్తుంది। అంటే మేషం నుంచి మీనం ఉండేటువంటి ద్వాదశ రాశులకి ఆదాయాలు ఇది, వ్యయం ఇది। ఆదాయంతో పోల్చుకుంటే వ్యయం ఎక్కువగా ఉంది। సో ఎక్కువ శాతం ప్రపంచానికి లేదా దేశానికి వ్యయాలు ఎక్కువగా సూచిస్తుంది ఈ సంవత్సరం। ఈ సంవత్సరానికి రాజు శని అయ్యాడు, ప్రజారంజకంగా ప్రజలను సక్రమంగా పరిపాలించేలాగా రాజులను అనేది సూచిస్తాడు। మంత్రి గురుడయ్యాడు, రాజు తప్పు చేసినా లేదా రాజు ఇబ్బంది పడేగా సిచ్యువేషన్ ఎదుర్కొంటూ ఉన్నప్పుడు గురుడు స్వతహాగా మంత్రి అయినటువంటి గురుడు ఈసారి మంత్రిగా రావడం శుభ సూచన। దట్టు ఆయన గురుడు స్వక్షేత్రమైన మీనలోకి రావడం చాలా మంచి శుభ సూచన। కాబట్టి దేశ పాలకులంతా కూడా ప్రజల్ని చక్కగా పరిపాలించే అవకాశం అనేది ఏర్పడుతూ వస్తుంది। ఇది శుభకృత నామ సంవత్సర సాధారణ ఫలితాలు। మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన రాశులలో మకర రాశి ఒకటి, ఎందుకంటే జన్మంలో శని ఉన్నాడు, ఆయన ద్వితీయానికి వెళ్ళి వక్రించి మరీ జన్మంలోకి వస్తాడు। ఆరోగ్య సంబంధ సమస్యలు, వృత్తి వ్యాపార సంబంధ సమస్యలు, వ్యయాధిపతి అయినటువంటి గురుడు ద్వితీయంలోంచి తృతీయంలోకి వెళ్తున్నాడు ఎక్కువగా ఎలా ఉంటాయంటే నియర్ బై ట్రావెలింగ్ లేదా ఫ్రెండ్స్ కొలీగ్స్ ద్వారా గురించి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి రావడం గురుడు ద్వితీయంలో ఉండడం, గురుడు శుభదృష్టి ఉండడం, మకర కుంభాలపైన గురు సంచారం అనేది ఉండడం కొద్దిగా మకరాన్ని కాపాడుతూ వచ్చింది గత సంవత్సరం వరకు। ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళని కాపాడుతున్నటువంటి శని ప్రభావం నుంచి గురుడు దూరం కావడం జరుగుతుంది ఏప్రిల్ 13 నుంచి। సో అందుకని మకర రాశి కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం బాగా ప్రబలంగా ఉంటుంది। ప్రత్యేకంగా ఎవరైతే శని దశలు కానీ శని అంతర్దశలు నడుస్తూ ఉంటాయో మకర కుంభాలకు పుట్టిన వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, ఎందుకంటే శని ఇన్నర్ వాయిస్ టైం టేబుల్ లేదంటే వాచ్ లోపల నుండి మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటాడు। మీరు కరెక్ట్గా సమయపాలన చేస్తున్నారా లేదా, అనుకున్న సమయానికి మీరు చేరుతున్నారా లేదా, అనుకున్న సమయాన్ని మీరు పాలిస్తున్నారా లేదా, ఆఫీస్ టైం 10 గంటలు అంటే మీరు 11కి వెళ్తున్నారా 10కి వెళ్తున్నారా అనే విషయాన్ని చూస్తారు। ఈ సమయంలో మీకు ఎక్కువ క్రమశిక్షణ ఇస్తాడు శనీశ్వరుడు। ఎవరైతే క్రమశిక్షణకు అలవాటు పడుతూ వస్తారో, ఎవరైతే ఆయన పెట్టినటువంటి పరీక్షను నిలబెట్టగలుగుతారో మంచి ఫలితాన్ని ఈ సంవత్సరం వాళ్ళకు ప్రసాదించే అవకాశం ఉంది, పర్టికులర్గా మకర రాశి వాళ్ళకి। ధనిష్ఠా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, ఎక్కువగా హై ఎనర్జీ ఫ్లో బట్ వాటికల్ శని చిన్నగా నిదానం మందహ అంటారు కదా, శని నిదానంగా ప్రవర్తించే గ్రహం, వాళ్ళకి ఏమో పరిగెత్తాలని ఉంటుంది శని అలవు చేయడం, ఆ మధ్య ఉండే క్లాష్ వల్ల ఎక్కువగా ఇబ్బంది పొందుతుంటారు మకరంలో పర్టికులర్ ధనిష్ఠా నక్షత్రం పుట్టిన వాళ్ళు। వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ధనిష్ఠా నక్షత్రం వాళ్ళు। శనీశ్వరిని ఆరాధన చేసుకోవడం మంచిది, నూగుల నూనె దీపారాధన శనివారం రోజు ఉపవాసం ఉండేది చెప్పదగ్గ సూచన। అంతేకాకుండా ఉత్తరాషాఢ నక్షత్రం మూడు పాదాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అష్టమాధిపతి అవుతాడు మకరం నుంచి రవి, కొద్దిగా సూర్యారాధన చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచి సూచన। అంతేకాకుండా శ్రవణ నక్షత్రం ఎవరైతే చంద్రుడు అధిపతి అవుతాడో శ్రవణ నక్షత్రం, ఈ శ్రవణ నక్షత్ర జాతకులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, పర్టికులర్గా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు చెప్పదగ్గ సూచన। ఉదర సంబంధమైన సమస్యలు కానీ లేదా భాగస్వామికి ఏమన్నా వచ్చేటువంటి ఇబ్బందులు కానీ, ఆరోగ్య సమస్యలు లేదా భాగస్వామి ద్వారా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, లీగల్ ఆస్పెక్ట్స్ కానీ ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మకర రాశి వాళ్ళకి। అందుకని ఎక్కువగా శనికి లేదా శనీశ్వరుడికి పూజ చేయడం అనేది చెప్పదగ్గ సూచన। ఓం తత్సత్.